మీటింగ్ లో ఫాగింగ్ మిషన్ కొన్నాము రెడీ ఉందండి. ఏ వార్డన్ కూడా మా వార్డు మా సైడ్ మున్సిపల్ ఆఫీస్ పాత ఆఫీస్ అక్కడ ఉండేటప్పుడు సంవత్సరం కిందటి నుంచి అడుగుతున్నాం ఫాగింగ్ మిషన్ మామూలు టౌన్లో ఎక్కువైపోతున్నాయి, విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. ఏం చేస్తారంటే ఫాగింగ్ మిషన్ ఏమాత్రం అంటే వారం రోజులు కొనేస్తా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు సంవత్సరం అవుతుంది, లాస్ట్ మీటింగ్లో కొనేసామని చెప్పారు. కొనేసాము ఎన్ని కొన్నామని చెప్పారు, మూడు కొన్నాము, ఒకటి వచ్చింది, ఇంకా రావాలంటే మరి అదే చూపించండి అంటే ఎక్కడ పెట్టామనేసి అన్నారు. అది ఏ వార్డులోనూ తిరగలేదు, ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మీటింగ్లో అడిగాం ఏదంటే ఫాగింగ్ మిషన్ అయితే కొన్నానన్నారు కదా, ఎక్కడ తిరగట్లేదు ఏంటంటే అని అడిగితే తిరుగుతుంది అంటున్నారు. అప్పుడు ఏ ఎక్కడ మా వార్డులు ఎక్కడ తిరగలేదండి, శానిటైజ్ పెట్టి నిలబెట్టడం ఏంటి ఏది ఫాగింగ్ మిషన్ అంటే అప్పుడు ఆయన చెప్తాడు మిషన్ పని చేయట్లేదండి అని. కొత్త మిషన్ కొని నెల అవుతుంది ఇంకా పని చేయలేదట. ఇది మున్సిపాలిటీ తాలూకు పరిస్థితి. ఏమన్నా అడిగితే వీళ్ళు సమాధానం ఏంటంటే దాటేయడానికి, దానికి సమాధానం లేక ఏంటంటే ఓ మూకుంబడికి అలా కాల్ చేసి ఇలా కాల్ చేసి దాన్ని డైవర్ట్ చేసేస్తున్నారు. ఎంత మీరు డైవర్ట్ చేసినా మీరు డైవర్ట్ అయిపోయే పరిస్థితి అయితే ఏది లేదు, కానీ సమస్యల గురించి పోరాడుతూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. ముందు మీరు చేస్తారో లేదో తర్వాత సంగతి, ముందు మున్సిపాలిటీ అంత అద్దానం ఉందని ప్రజలు కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది. ఆ మీరు ప్రెస్ వాళ్ళని కూడా మీరు ఎవరు రావద్దు, లైవ్లు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అనడానికి కారణం ఏంటంటే జనాలకు మున్సిపాలిటీ తాలూకా పరిస్థితి తెలియకూడదని కదా మీ ఉద్దేశం. దాని గురించి కదా మేము లాన్ వచ్చి వీడియోలు తీయొద్దంటున్నారు. ఫోటో తీసుకుని వెళ్తే సమస్యల గురించి అడుగుతున్నట్టు, కానీ సమస్యల సంగతి తీర్చేస్తుంది ఫోటోలు తీసుకుని వెళ్ళిపోమని మీరు మీ ప్రెస్కే కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే తాలూకా మున్సిపాలిటీ చాలా అద్దానంగా ఉందని జనాలు తెలియకోవడం తెలియకుండా చేయడం కోసం కదా తప్పుదో పట్టించడం చూస్తున్నారు. ఇవన్నీ జనం గమనిస్తున్నారు, మీరు కూడా జనాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందరికీ నమస్కారం.